బీగంపేట విమానాశ్రయంలో తల్లి కూతురులు దిగేసరికి కారుతో సిద్ధంగా ఉన్నాడు ఆలేశ్వరరావు. వాళ్ళని తిన్నగా ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఇంటిని కొని నీ కూతురికి మొదటి గిఫ్ట్గా ఇస్తున్నారు సార్. ఇవిగో దీని తాలూకు దస్తావేజులు. ఆనందంగా గృహప్రవేశం చేయండి. డాబాని చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎత్తైన గోడల్ని చూసి మెరిసిపోయింది రత్నమణి. దగ్గర దగ్గర 25 లక్షలు ఉంటుంది. నువ్వు నక్కని తొక్కావే అంటూ కూతుర్ని ముద్దు పెట్టుకుంది. ఇంటి ముందున్న సిమెంట్ చెప్ట మధ్యలో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని చూసి పొంగిపోయింది కుముదవల్లి. నాకన్నా ముందు నా కృష్ణుడు ఇక్కడికి వచ్చేసాడమ్మా. అన్నీ భలేగా కలిసి వస్తున్నాయి కదూ. అమెరికా ప్రోగ్రాం ఫైనలైజ్ అయితే చాలు, వచ్చే నెలలోనే ఆ ఉత్సవాలు. నువ్వేం కంగారు పడకు, దానితో పాటు హనీమూన్ కూడా అక్కడే అరేంజ్ చేసేస్తాడు. నీ మోజులో పీకల దాకా కురుకుపోయాడే పిచ్చిదానా. నువ్వు గీచిన గీటు దాటితే ఒట్టు, నువ్వు అడగాలే కానీ వరాల మీద వరాలు ఇచ్చేస్తాడే ఈ దశరథుడు. పడి పడి నవ్వింది. నాకు నాట్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చేలా సహాయపడితే చాలు, ఇంకే వరాలు అక్కర్లేదు. ఇంతకంటే ఆ కృష్ణుణ్ణి ఏమీ కోరుకోను అంది కృష్ణ విగ్రహం వంక ఆరాధనగా చూస్తూ. మర్నాడు వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్లాడు వాళేశ్వరరావు. వేరే ఫ్లైట్లో వచ్చాడు చెన్నకేశవులు. అక్కడ దేవాలయంలో అతను కుముదవల్లి శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. వాళేశ్వరరావు రత్నమణి పెద్దలు సాక్షులు. తర్వాత వాళ్ళని వెనక్కి పంపేశాడు. ఆగ్రా నైనితాల్ అన్నీ తిరిగి వస్తామని చెప్పాడు. నువ్వు నా రాధవి, నేను నీ కృష్ణుణ్ణి, నన్ను రసడోలికల్లో ఊగించు, తేలి ఆడించు అని కోరాడు మొదటి రాత్రి. ఆమె అతడి ముందు ఆనంద నృత్యం చేసింది, కవ్వించింది, సర్వం అర్పించింది. రోజు అతడు కోరినట్టే విభిన్న దుస్తుల్లో వేషధారణలో అతడి ముందు నర్తిస్తోంది, అలరిస్తోంది. కొన్నిసార్లు అతడు కోరిన భంగిమలు ప్రదర్శించింది. అతన్ని శృంగార రస జలధిలో ఓలలాడించింది, ఊయల్లోగించింది. తను రతీదేవిగా మారి అతన్ని నవమన్మధుడిగా మార్చింది. నీకు నువ్వే సాటి కుముదం, నీకు తిరుగులేదు. ఎందన్నో చూశాను కానీ ఎవరికి నీలా రసపట్టు తెలియవు, శృంగార విద్యలు రావు. నా అంచనా తప్పలేదు, నువ్వు నా పాలిట శృంగార రసాధిదేవతవి. నీకు మొత్తం నా ఆస్తి రాసిచ్చినా తక్కువే అవుతుంది అన్నాడు రాత్రి జనగేశవుడు. నాకు మీ ఆస్తులు అక్కర్లేదు, సిఫారసు కావాలి. అమెరికా ప్రోగ్రాం ఏం చేశారు? గోముగా అడిగింది. ఆయన ముఖం అప్రసన్నంగా మారింది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నీ భారం నా మీద వేసి నిశ్చింతగా ఉండమన్నాను కదా, ఆమెని మీదకి లాక్కుంటూ అన్నాడు. మరుసటి రోజున ఆయన రాగానే రత్నమణి అదే ఊసెత్తింది. కయ్యమని కళ్ళు మూసుకుని పడ్డాడు. మీకు అమెరికా గోల తప్ప ఇంకేం పట్టదా? రాత్రి లేదు, పగలు లేదు, సమయము లేదు, సందర్భము లేదు, ఎంతసేపు డాన్స్ గోలేనా? అమెరికాలో నృత్య ప్రదర్శన ఇవ్వటం అమ్మాయి డ్రీమ్, భయం భయంగానే అంది. అక్కడ డాన్స్ చేస్తే కొమ్ములు వస్తాయా? మీకోసం ఎంత చేశాను, ఎన్ని చేస్తున్నాను, అవన్నీ మరచి అమెరికా భజన చేస్తారేమిటి? ఒక్కసారి ఆ ముచ్చట కాస్త తీరిస్తే తీర్చను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకు తిక్కరేగిందంటే అసలు డాన్సే చేయనివ్వను, ఇంట్లోంచి కాలు బయటపెట్టనివ్వను. ఆ సంగతి నువ్వు తెలుసుకుని నీ కూతురికి బుద్ధి చెప్పు. చిరపటలాడుతూ బయటకు వెళ్ళిపోయాడు చిన్నకేశవులు. అతని ధోరణి అసని పాతంలా తగిలేసరికి మొదలు తెగిలిన వృక్షంలా కూలిబడిపోయింది రత్నమణి. గుడికెళ్ళిన కుముదవల్లి తిరిగొచ్చి తల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయింది. ఏమైందమ్మా అలా అయిపోయావేమిటి? నేను ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. చేతులా నీ బతుకు బండలు చేశానే తల్లి, బావురుమంది. అసలేం జరిగిందమ్మా? చెప్పడానికి నోరు రావటం లేదే తల్లి. ఈ మగాళ్ళంత మాయగాళ్ళు లోకంలో ఉండరే. ప్రేమించానంటూ నన్ను లేపుకొచ్చాడు మీ నాన్న. మోజు తీరాక అమ్మేసి పత్తా లేకుండా పోయాడు. నీ బతుకు నా బతుకులా కాకూడదనుకున్నాను. డబ్బు దశకం ఉంటే నీకు రక్షణగా ఉంటుందని ఆశపడ్డాను, మళ్ళీ మోసపోయానే. నా దురదృష్టమే నిన్ను కాటేసింది తల్లి. మేకవన్నెప్పులి అని ఊహించలేదే, ఘోరంగా మోసపోయామే తల్లి. కూతుర్ని వాటేసుకుని భోరున ఏడుస్తూ గుండెలు బాదుకుంటుంటే గుండెపోటు వచ్చింది. బాధతో మెలికలు తిరిగిపోతుంటే చిన్నకేశవులకి ఫోన్ చేసింది కుముదవల్లి. గూర్ఖా సహాయంతో తల్లిని ఆసుపత్రిలో చేర్చింది. ఆపరేషన్ చేయాలని 1 లక్ష రూపాయలు జమ చేయమని చెప్పారు. చిన్నకేశవులకి చెప్పి అర్థించింది. అమెరికా ఊసు ఎత్తనంటే కడతాను, చావుబేరం పెట్టాడు. మీరు ఎలాగంటే అలాగే వింటాను, ముందు మా అమ్మని బతికించండి. అమ్మ తప్ప నాకున్నా అన్నవాళ్ళు ఒక్కరూ లేరు. మీకు చేతులెత్తి మొక్కుతా, అమ్మని బతికించండి, వేడుకుంది కుముదవల్లి. వాళేశ్వరరావు వచ్చాడు. డబ్బు కట్టానన్నాడు, ఆపరేషన్ చేస్తున్నారన్నారు, ఆపరేషన్ సక్సెస్ అన్నారు. స్పృహ రాలేదని, ఐసీయూలో ఉందని చెప్పారు. 2 రోజులు పోయాక చూడొచ్చు అన్నారు. తిండి తిప్పలు లేకుండా ఆసుపత్రిలోనే పడి ఉంది కుముదం. 3వ రోజున రత్నమణిని చూపించారు. శవంలా పడి ఉంది, కోమాలోకి వెళ్ళిందన్నారు. మరి 2 రోజులకి శవాన్ని తీసుకువెళ్ళమని చల్లగా చెప్పారు. గుండెలు బద్దలయ్యేలా ఏడ్చింది. వద్దని వారించినా రాకూడదని చెప్పినా వినకుండా శ్మశానానికి వెళ్ళింది. తల్లికి తనే తలకొరివి పెట్టింది.
కనీ పెంచిన తల్లిని అగ్నికి అర్పించి పొర్లి పొర్లి రోధించింది. ఇంటికొచ్చి పడిందో లేదో ఫోన్ మోగింది. కుముదవల్లి గారేనా? నమస్కారం. మేము అమెరికా తెలుగు సంఘం నుండి మాట్లాడుతున్నాం. మీ గురించి కొంచెం ఆలస్యంగా తెలిసింది. భామా కళాపంలో మీకు సాటి రాగలవారు ఆంధ్రదేశంలో లేరని కూచిపూడిలో ఉండే నాట్యగురు సత్యనారాయణ శర్మ గారు చెప్పారు. మీరు మీ బృందము అమెరికా వచ్చి మా సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనాలి. మీ అందరి పాస్పోర్ట్ వివరాలు పంపితే వీసాకి కావలసిన పేపర్లు పంపిస్తాం. హలో హలో. రిసీవర్ని విసిరి కొట్టి ఏడుస్తూ కూలబడింది కుముదవల్లి. లంకంత మేడలో ఒంటరిగా ఉంటోంది కుముదవల్లి. నౌకర్లు చాకర్లు ఉన్నా సరే ఏకాకితనమే అనుభవిస్తోంది. అది అనుక్షణం తల్లిని గుర్తు చేస్తోంది. తల్లికి తను, తనకి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. తన కోసం, తన చదువు కోసం, తన నృత్యం కోసం, తన సుఖ సంతోషాల కోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది ఆమె. సుఖపడే సమయం వచ్చేటప్పటికీ ఆమె సమయం అయిపోయింది. తల్లి జ్ఞాపకాలు ముప్పిరిగొంటే చాలు, కన్నీరు మున్నీరు అవుతోంది. దుఃఖోపశమనానికి నాట్యాన్ని ఆశ్రయిస్తోంది. రాత్రి లేదు, పగలు లేదు. గంటల కొద్దీ నృత్యం చేసి అలసి సులసి నిద్రపోతోంది. అప్పుడే ఊరట పొందుతోంది. అందులోనే ఓదార్పు లభిస్తోంది. అయినా నా అన్నవారు లేరే అన్న వేదన ఆమెని అశాంతికి అభద్రతకి లోను చేస్తూనే ఉంది. దానికి తోడు అమెరికా వెళ్లకుండా అడ్డుపడ్డాడని చెన్నకేశవుల మీద పీకలదాకా కోపం ఉంది. అతడితో ఇదివరకు అట్లా ఉండలేకపోతోంది, నవ్వలేకపోతోంది, కవ్వించలేకపోతోంది, అతడికి అనుకూలంగా మసలలేకపోతోంది, ఆడలేకపోతోంది, ఒక యంత్రంలా ప్రవర్తిస్తోంది. అది గ్రహించాడు చెన్నకేశవులు. రత్నమణిని అనేక విధాలుగా పొగిడాడు. ఆమెను రక్షించడానికి ఎంత ఖర్చు పెట్టాడో ఏకరువు పెట్టాడు. కూతురి సుఖ సంతోషాలు తప్ప ఆమె మరేమీ కోరుకోలేదన్నాడు. తల్లి కోరిక తీర్చడం కూతురి బాధ్యత అన్నాడు. ఎన్ని చెప్పినా ఆమె అతడి దారిలో పడలేదు. ఒకరోజున న్యూస్ పేపర్ తీసుకొచ్చి కుముదవల్లికి ఇచ్చాడు చెన్నకేశవులు. నన్నేదో విలన్గా చూస్తున్నావుగా, నీ కళ్ళతో నువ్వే చూడు, నీకోసం నేను ఎంత చేశాను, చిరుకోపం నటించాడు. అనాసక్తంగా తిరగేసింది. ఒక వార్త దగ్గర ఆగింది. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పడానికి ఒక సాంస్కృతిక బృందాన్ని భారత ప్రభుత్వం త్వరలో పంపించబోతోందట. వారు ఆయా దేశాల్లోని ప్రముఖ పట్టణాల్లో ప్రదర్శనలు ఇస్తారట. ఆ బృంద సభ్యులో కుముదవల్లి పేరు కూడా ఉంది. ఇది నిజమా? సంభ్రమాశ్చర్యాలతో అడిగింది. పేపర్లో ప్రింట్ అయ్యాక కూడా నమ్మవా? అప్పుడు అమెరికా వెళ్ళొద్దన్నది దీని గురించే. అప్పుడు వెళ్ళి ఉంటే ఆల్రెడీ వెళ్ళావని నీ పేరు లిస్టులోంచి తీసేసి ఉందరు. నేను మాట తప్పే మనిషిని కాదు. నీకు తెలియకుండా నీకోసం చాలా చేస్తున్నాను. ముందు ముందు ఇలాంటి షాకింగ్ న్యూస్లు చాలా చూస్తావు. నవ్వాడు. ఆమె ఒక్కంగలో వచ్చి అతన్ని కౌగిలించుకుని ఏడ్చేసింది. కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు రాల్చాలి, ఆనందహేళ కావాలి, కన్నుగీటాడు. మళ్ళీ మునుపటి కుముదం అయ్యింది. అతడు హాయిగా నవ్వుకున్నాడు. విదేశీ యాత్ర ఎప్పుడు మొదలవుతుందో తెలియదు గనక రోజూ ప్రాక్టీస్ చేస్తోంది. తనేమిటో ప్రపంచానికి చాటి చెప్పాలన్నంత కసితో సాధన చేస్తోంది. అభినయానికి మెరుగులు దిద్దుతోంది. ఇవాళెందుకో నా మనసులోని బాధ నీకు చెప్పాలనిపిస్తోంది కుముదం. దీన్ని మాన్పగల శక్తి నీకే ఉంది. ఎవరో ఘోర శాపం ఇచ్చినట్టు మా వంశంలోని వాళ్ళమంతా అంధవిహీనులమే. నల్లగా కురివిదయ్యాలా ఉంటాం. ఒక రూపు ఒక రేఖ లేకుండా ఉంటాం. మా అమ్మ అంతే, నాన్న అంతే, నేను అంతే. ఎంత ప్రయత్నించినా నా భార్య అలాంటే దొరికింది. నా కొడుకు డిటోయే. ఎవరికి ఒక అందం ఒక చందం ఉండదు. నువ్వు దాన్ని తిరగరాయాలి. నాకు నీలాంటి అందమైన అమ్మాయిని కనివ్వాలి అన్నాడు రాత్రి చిన్నకేశవులు. అమ్మాయి కన్నా అబ్బాయి అయితే రేపటి మీ వంశమంతా మారిపోతుందిగా, చిన్నగా నవ్వుతూ అంది. వద్దొద్దు, అబ్బాయిలైతే ఆస్తి తగాదాలు వస్తాయి, భారతం రిపీట్ అవుతుంది. నాకు అమ్మాయి కావాలి. ఎందరి కన్నా ఓకే, మన చేతుల్లో ఏముంటుంది, అంతా కృష్ణలీల. కాదు, ఈ కేశవుడి మహత్యం. ఆమెని బిగి కౌగిట్లో బంధిస్తూ అన్నాడు. ఆ మరుసటి నెలలోనే కుముదవల్లికి నెల తప్పింది. వార్త విని చెన్నకేశవులు పరుగున వచ్చాడు. డాక్టర్లతో మాట్లాడాడు. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లే అయ్యేందుకు ఏవైనా టెక్నిక్లు ఉంటే ప్రయోగించమన్నాడు. మందులు టానిక్లు దగ్గరుండి మరీ రాయించాడు. బిడ్డ తల్లిని మించి అందంగా ఉండేటట్లు శ్రద్ధ తీసుకోమన్నాడు. అనటమే కాదు, కేజీడి కుంకుమ పువ్వు తెచ్చి రోజూ పాలల్లో కలిపి కుముదానికి ఇమ్మని హుకుం జారీ చేశాడు. కుముదవల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. కొన్నాళ్ల దాకా నాట్యం జోలికి పోవద్దని డాక్టర్ చేత చెప్పించాడు. అయ్యో, ఎలాగండి, ఈలోగా విదేశాలకు బృందాన్ని పంపిస్తారేమో. ఆ కార్యక్రమం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అన్నీ మన మంచికే. మెల్లిగా బిడ్డ గొడవలో పడిపోయింది కుముదవల్లి. నా ఊపిరి పోసుకుని, నా రక్తమాంసాలు పంచుకుని ఓ బుల్లి ప్రాణి నాలో పెరుగుతోంది. నన్ను ఉద్ధరించడానికే నా కడుపున పడింది. నా ఒంటరితనం చూడలేక నాకు ఈ బంధాన్ని కల్పించాడు కృష్ణ భగవానుడు. నా ఆసల్ని తీరుస్తుంది, నాకు గమ్యం నిర్దేశిస్తుంది, నా బతుక్కో అర్థం కల్పిస్తుంది, మాతృమూర్తి చేసి నా జన్మని తరింపజేస్తుంది,
పదే పదే తనలో తాను చెప్పుకుంటూ పొంగిపోతోంది. ఆ ఆశావహ దృక్పథం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని, కొంగొత్త ఆశల్ని ప్రోధి చేస్తోంది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నాకు ఆడపిల్లే కావాలి, ఆడపిల్లనే కనాలి. పొరపాటున మగబిడ్డ పుడితే వాడి గొంతు పిసికే, నెలలు నిండాక పురుషంగా చెప్పాడు చెన్నకేశవులు. మధ్యలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆడబిడ్డో కాదో చెప్పమని డాక్టర్ మీద అతడు ఒత్తిడి తెచ్చాడు. అది నేరం అని దాటవేసింది ఆమె. ఆ ఘటన కూద మర్చిపోలేదు. నాటి దేవకిలా భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉంది. నొప్పులు మొదలవగానే హుటాహుటిన తీసుకెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పురిటినొప్పుల బాధ తాళలేక అరిచింది, కేకలు పెట్టింది, గోల చేసింది. నరకయాతన భూమిదే అనుభవించింది. ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఏడ్పు అమృత పుస్తునలా ఆమె చెవికి సోకింది. ఆమె పెదాల మీద అపురూపమైన చిరునగవు కదిలింది. కళ్ళల్లోంచి అపూర్వ ఆనంద తుణుకుతోంటే బిడ్డ వంక చూసింది. మగబిడ్డ ఆనందోత్సాహాలు వెర్రిగా ముంచెత్తి ఊపేశాయి. కృష్ణ పరమాత్మ, నువ్వు నా చెయ్యి వదిలేదయ్యా అనుకుంది. నన్ను ఉద్ధరించడానికి పుట్టిన రాముడు నా అభిరాముడు అనుకుంటూ పిచ్చిగా ఏడుస్తూ వాడిని కుండలకు హత్తుకుంది కుముదవల్లి. చిన్నకేశవులు వచ్చాడు. ముఖం వికృతంగా పెట్టుకున్నాడు. ఆడపిల్లని కనమంటే మగపిల్లవాడిని కన్నావేమిటి? అదే, ఆమె తప్పన్నట్టే గిరాడు. ఈ విత్తనం నాటితే ఆమెకే మొలుస్తుంది. వీడు నాకు అక్కర్లేదు. విసురుగా వెళ్ళి డాక్టర్లతో రహస్యంగా ఏదేదో మాట్లాడాడు. హడలిపోయింది. బిడ్డని మరింతగా హత్తుకుంది. ఆ రాత్రి ఆమె ఆదమరిచి నిద్రపోతుండగా ఒక నర్స్ వచ్చి బిడ్డని ఎత్తుకుపోబోయింది. వాడి చేతికి కుముదం తన చీరకుంగు ముడివేసిన సంగతి ఆమెకు తెలియదు. మరుక్షణం కుముదం లేచి కేకలు పెట్టింది. బిడ్డని తిరిగి పడుకోబెట్టి పారిపోబోతుంటే రోగుల తాలూకు బంధువులు వచ్చి నర్సుని పట్టుకుని చితకబాదేశారు. పసిపిల్లలు ఎత్తుకుపోతున్న దొంగ అంటూ ఆమెని పోలీసులకు అప్పగించారు. దాంతో కుముదవల్లిలో భయాందోళనలు పెరిగిపోయాయి. మన్నాడు చిన్నకేశవులు రాగా అతన్ని చూసి నిలువున వణికిపోయింది. నేను చెప్పేది శాంతంగా విను. వీడుంటే రేపు అసలు కొడుకు, సవతి కొడుకు వారసత్వం కోసం కొట్టుకు చస్తారు. ఆ పరిస్థితి తలెత్తకుండా ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిది. మళ్ళీసారి ఆడపిల్ల పుడుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. అంచేత వీడిని అనాథాశ్రమానికి ఇచ్చేద్దాం. వద్దొద్దు, నేను ఇవ్వనుగాక ఇవ్వను. వీడు నా పేగు బంధం, నా ప్రాణపుతునక. బిడ్డని గుండెలకు హత్తుకుంటూ ఏడుస్తూ చెప్పింది. మన సుఖం కన్నా, మన కుటుంబపు పరువు మర్యాదల కన్నా నిన్నగాక మొన్న పుట్టిన వీడు ఎక్కువ కాదు. అర్థం చేసుకో. ముమ్మాటికి ఎక్కువే. ఒకటి కాదు, రెండు కాదు, 9 నెలలు మోశాను. ప్రసవ వేదన పడ్డాను. ఒక రకంగా చచ్చి బతికాను. అదంతా వీడి కోసమే, ఈ బంధం కోసమే. దీన్ని తెంచొద్దు ప్లీజ్. ఏ ప్రాణంలోనూ ఏ రాక్షసుడు ఇలా తల్లి బిడ్డల్ని వేరు చేయలేదు. బౌరు మంది, నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. నువ్వు నా మాట వినితీరాలి. నేను నీ భర్తని, ఆ సంగతి మర్చిపోకు అన్నాడు. ఇంకేదైనా చెప్పండి, వింటాను. ఇది మాత్రం వినను, మీకు చేతులెత్తి మొక్కుతాను. వీణ్ణి నాకు దూరం చేయకండి. అయితే నాట్యాన్ని దూరం చేసుకో. తుళ్ళి పడి చూసింది, వెర్రిగా చూసింది, పిచ్చిగా చూసింది. ఏమిటి, ఏంటంటున్నారు? ఈ బిడ్డ నాట్యమా? ఎవరో ఒకరే నీతో ఉండాలి. నాకు రెండూ రెండు ప్రాణాలు. ఏది లేకపోయినా జీవోత్సవాన్ని అవుతాను. నాకు రెండూ కావాలి, అరిజి చెప్పింది. కుదరదు, ఏది కావాలో తేల్చుకో. బిడ్డ నాట్యకళ. క్రూరంగా అడిగాడు చిన్నకేశవులు. తల కొట్టుకుంటూ ఏడ్చింది. ఇదెక్కడి పరీక్ష అని వాపోయింది. ఒకటి మాత్రం వెంటనే బోధపడింది. ఈ ఆలోచన అతడికి ఇప్పుడు వచ్చింది కాదు, పెళ్లికి ముందు నుంచి ఉంది. అందుకే అమెరికా ఛాన్స్ మిస్ చేశాడు. ప్రపంచ పర్యటన అని మభ్యపెట్టాడు. ఎప్పుడు ప్రదర్శన ఇస్తానన్నా ఏదో వంగబెడుతూ వచ్చాడు. అతడికి తను నలుగురి ముందు నర్తించడం ఇష్టం లేదు. దానికోసం బిడ్డ నెపంతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓ మగాడా, నిన్ను కన్నది ఓ ఆడదేరా, ఆక్రోశించింది ఆమె మనస్సు. ఏ నిర్ణయించుకుంటున్నావు? బిడ్డ నుదుట ముద్దు పెట్టుకుంది కుముదవల్లి. అతడి వంక కన్నెత్తి చూడటానికి కూడా మనస్కరించలేదు. ఇక నుంచి నీ అందం సందమే కాదు, నీ ఆట పాట మాట అన్నీ నావే, నాకోసమే, నన్ను రంజింపచేయటానికే. వాటిని ఇంకొకరు చూడకూడదు, చూపకూడదు. అతిక్రమిస్తే దండన తీవ్రంగా ఉంటుంది. విషం కక్కి విసురుగా వెళ్ళిపోయాడు చిన్నకేశవులు. కుముదవల్లి పరిస్థితి గృహ ఖైదీగా మారినట్టుగా ఉంది. ఆమె పగటిపూట అందంగా అలంకరించుకోకూడదు. ఇంట్లోంచి బయట అడుగు పెట్టకూడదు. బయటి వాళ్ళెవ్వరూ ఇంట్లోకి తొంగి చూడకూడదు. ఆమెకి ముఖ్యంగా నాట్యానికి సంబంధించిన సరంజామ, ఫోటోలు, షీల్డ్లు అన్నీ స్టోర్ రూమ్లో బందీ అయిపోయాయి. ఆమె మీద, ఆమె నడత మీద, ఆమె నడవడిక మీద నిఘా వేయడానికి రంగమని నియమించాడు. గుర్ఖాని తీసేసి సెక్యూరిటీ గార్డ్ని పెట్టాడు. బాహ్య మార్పుల కన్నా కూడా బాబు గురించిన భయాలే ఆమెని ఎక్కువగా భయపెడుతున్నాయి, బాధిస్తున్నాయి, అభద్రతతో నలిగిపోయేలా చేస్తున్నాయి. తనని ఏమార్చి అభిరామ్ని ఏదో చేసేస్తారన్న భయం ఆమెని వదలటం లేదు. వాడికి నీళ్లు పాలు అన్నీ తానే చూసుకుంటోంది. వాడి ఆలనా పాలనాతోనే పొద్దు పుచ్చుతోంది. ఒకసారి రాముడిలా అలంకరిస్తుంది, మరోసారి కృష్ణుడిలా సింగారిస్తుంది. వాడి తొడిదే లోకమైపోయింది. వాడి చుట్టూతే తన చిన్ని ప్రపంచం నిర్మించుకుంది కుముదవల్లి.
అది భరించరానిదిగా ఉంది చెన్నకేశవులకి. ఆ కొడుకు గురించి తనని అశ్రద్ధ చేస్తోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అతడి భావన, నమ్మకం. అదే సమయంలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతడు ఘోరంగా ఓడిపోయాడు. అతడితో పాటు చాలామంది మంత్రులు ఆ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. అయినప్పటికీ తన దారుణ ఓటమికి ఆ కొడుకు పుట్టుకే కారణమన్న దురభిప్రాయం ప్రబలింది. వాడి మీద అక్కసు ద్వేషం పెంచుకోసాగాడు. ఎప్పుడింటికొచ్చినా అభిని పన్నెత్తి పలకరించేవాడు కాదు, కన్నెత్తి చూసేవాడు కాదు. వాడు నాన్నగారు అంటూ ఆశగా చేతులు చాపి వచ్చినా ఒక్కనాడు దగ్గరకు తీసుకున్నది లేదు, లాలించింది లేదు. పైగా వాణ్ణి తన సమక్షం నుంచి దూరంగా తీసుకుపోమ్మని రంగమ్మ మీద గట్టిగా అరిచేవాడు. అటు భర్త ఇటు కొడుకు ఇద్దరి మధ్య అడకత్తెరలో పోకలా నలిగిపోతోంది కుముదవల్లి. అలా 7 ఏళ్ళు సాగాయేమో. ఇంతలో ఆమె మీద పిడుగుల వాన కురిసింది. చిన్నకేశవులు మంత్రిగా ఉండగా చాలా రకాలుగా చాలా సంపాదించాడు. వాటిలో ఎక్కువ భాగం బినామీల పేరు మీద పెట్టాడు. వారిలో కుముదవల్లి ఉంది. ఆ సంగతి చిన్నకేశవులు అత్తవారికి తెలిసింది. వారొచ్చి ఆమె ఇంటి మీద పడ్డారు, దూషించారు, బెదిరించారు. ఆస్తిపాస్తుల మీద ఆమెకి కానీ ఆమె కొడుక్కి కానీ ఎలాంటి హక్కు లేదని తెగేసి చెప్పారు. అంతటితో ఊరుకోలేదు. అతడి ఆస్తుల మీద అతనికేమీ ఆశ లేదని మొత్తుకున్నా వినలేదు. ముసలాడితో సంసారం ఇష్టలేక వయస్సు కుర్రాడితో కులుకుతోందని రంకుగట్టారు. బలవంతాన ఇంట్లోంచి బయటికి లాక్కెళ్లారు. దుస్తులు చింపి నానా భీభత్సం చేయబోయారు. 10 మంది చేరారు. ఏమిటి దౌర్జన్యం అని అడ్డుకున్నారు. ఆమె ఉంపుడుగత్తె అని, తిరుగుబోతని, సాని అని నానా కూతలు పూశారు. అవమానించారు, తిట్టారు, కొట్టారు. కానీ జనం ఆగ్రహోద్రేకులయ్యేసరికి తోకముడిచారు. అవమానాగ్నితో దహించుకుపోతూ గతిగే పరిమితమైపోయింది కుముదవల్లి. అది జరిగిన కొన్ని రోజులకే స్కూల్కి వెళ్ళిన అభిరామ్ తిరిగి రాలేదు. ఆమె దుఃఖోద్వేగంతో ఉగిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వెతకటానికి అందరినీ తరిమింది. పిచ్చిదానిలా కనిపించిన వారినల్లా అడిగింది. అన్ని చోట్ల వెతికింది. పోలీస్కి, ప్రెస్కి మొరబెట్టుకుంది. నిద్రాహారాలు మానేసి నా బిడ్డని రక్షించండి అంటూ అందరినీ వేడుకుంటోంది. దేవుళ్ళకి ముక్కు మీద ముక్కు ముక్కుతోంది. పరిస్థితి తెలిసి చిన్నకేశవులు కంగారు పడ్డాడు. అభి తన కొడుకన్న సంగతి జనానికి తెలుస్తుందేమోనని భయపడ్డాడు. వాళ్ల చూపుడు వేలు తన వైపు తిరుగుతుందేమోనని ఆందోళన పడ్డాడు. వెంటనే తన వాళ్ళని రంగంలోకి దింపాడు. అతడి బావమరిది అభిని కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్లో బంధించినట్టు తెలిసింది. గొడవ గాలి దుమారంగా మారుతుందని అతడికి నచ్చ చెప్పి విడిపించాడు. ఆ సంఘటనతో కొడుకు గురించిన భయాందోళన ఆమెలో మహావృక్షమై కూర్చుంది. పూర్తిగా అభద్రత గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఇకపై తను ఏదీ వినకూడదు, చూడకూడదు, అడగకూడదు, అసలు చురుగ్గా ఉండనే కూడదు, ఎందులోనూ కల్పించుకోకూడదు. ఏమీ పట్టనట్టు ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులా మసలాలి. కళ్ళ ముందు ఏం జరుగుతున్నా ఏమీ తెలియనట్టు నటించాలి. అప్పుడే తన చిన్నారి పొన్నారి అభిరామ్ క్షేమంగా ఉంటాడన్న అభిప్రాయం ఆమెలో బలంగా నాటుకుపోయింది. అదే తన మార్గమని మనసా వాచ విశ్వసించింది. అందునిమిత్తం తనను తాను వెలివేసుకుంది. మౌనిగా, నిష్కామిగా మారిపోయింది. జీవితం అంటే శూన్యం అన్నట్టుగా మారిపోయింది. అంతా తనని పిచ్చిదనుకుని తన బిడ్డ జోలికి రాకూడదనుకుంది. తమనెవరూ పట్టించుకోకూడదని, ఎవరి కోపదృష్టి ఏ పడగనీడా తమ మీద పడకూడదని భావించింది. అదే ఆచరించింది. 1-2 కాదు, సుమారు 13 ఏళ్ళు. అభిరామ్ పెద్దవాడయ్యాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యాడు. ఆలోచనాపరుడు, వ్యవహారకర్త అయ్యాడు. చొరవ, తెగువ, ధైర్యం పుష్కలంగా ఉన్నాయి. వీటన్నిటినీ మించి తల్లి మీద అపారమైన ప్రేమ, తపన ఉంది. ఆమెని మళ్ళీ మామూలు మనిషిని చేయాలన్న పట్టుదల ఉంది. అభి ఆ దిశగా కృషి చేస్తుంటే, సమస్త శక్తుల్ని సమకూర్చుతుంటే అతడి మీద, అతడి శక్తియుక్తుల మీద ఆమెకి సంపూర్ణ విశ్వాసం కలిగింది. తను ముడుచుకున్న షెల్లోంచి, తనకి తాను విధించుకున్న ఏకాంతవాస శిక్ష నుంచి బయటకొచ్చింది కుముదవల్లి. తన ఆశయానికి పదును పెట్టి కొడుకును విజేతని చేయాలన్నది ఆమె సంకల్పం. కాదు, మహాసంకల్పం. గతంలోంచి వర్తమానంలోకి వచ్చారు కుముదవల్లి, అభిరామ్. అతడు లేచి తల్లి బుగ్గల మీద కన్నీటి చారికలు తుడిచాడు. పిమ్మట ఆమెకి పాదాభివందనం చేశాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అభి? ఇది అభి చేస్తున్న వందనం, అభివందనం. ఈ భూమి మీది మాతృమూర్తులందరికీ మాతృవందనం. మీలాంటి తల్లుల వల్లే నాలాంటి వాళ్ళు బతికి బట్టగడుతున్నారు. ఈ ప్రపంచం సవ్యంగా, సజావుగా సాగటానికి కారణం ముమ్మాటికి మీరేనమ్మా. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అమ్మకు జేజేలు చెప్పినా మీ రుణం కొద్దిగా కూడా తీరదమ్మా. నా తండ్రి, నా కన్న, ఎంత ఎదిగిపోయావురా. కన్నీళ్లు కారిపోతుంటే అతడిని అక్కున చేర్చుకుంది కుముదవల్లి. ప్రతి స్త్రీ కన్నీటి వెనుక, మౌనం వెనుక, వేదన వెనుక, అభద్రత వెనుక ఒక పురుషుడు ఉండటానికి నా బతికే ఓ ఉదాహరణరా. మనం ఇంకా విముక్తులం కాలేదు. మన మీద దాడి చేయడానికి ప్రమాదం ఇంకా పొంచే ఉంది. నిన్ను రక్షించుకోవడమే కాదు, గొప్ప నాట్య కళాకారుడిగా తీర్చిదిద్దాలి. ఇక్కడి పరిస్థితులు మనకి అనుకూలించవు. అందుకని మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. పోనీ, కూచిపూడి వెళదామా. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు.
ఎవరికీ జడవాల్సిన పని లేదు. ఇక్కడే ఉంటాం, ఇక్కడే నాట్యయజ్ఞం చేస్తాం. ఈ ఇల్లే మన నాట్యాలయం. రేపటి నుంచి ఇక్కడ గజ్జల శబ్దం ఘల్లు ఘల్లుమని ప్రతిధ్వనిస్తుంది, కృత నిశ్చయంతో చెప్పాడు. కృష్ణుడికి నమస్కరించి అక్కడున్న గజ్జల పట్టీల్ని కళ్ళకద్దుకున్నాడు అభి. ఇన్నేళ్ళు తపస్సమాధిలో ఉండి మొగబోయిన ఇవి ఇక విజయశంఖం పూరిస్తాయి, జయ జయనాదాలు పలిగిస్తాయి. గబుక్కున ముందుకెళ్ళి కొడుకు రుదుట ముద్దు పెట్టుకుంది కుముదవల్లి. తలస్నానం చేసి పొడి దుస్తులు ధరించి బొట్టు పెట్టుకుని వచ్చాడు అభిరామ్. కృష్ణుడికి పూలమాల వేసి అగరత్తులు వెలిగించాడు. కృష్ణుడికి గజ్జలకి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత గజ్జల్ని అతడి కాళ్ళకు కట్టింది కుముదవల్లి. ఆమె పాదాలకు నమస్కరించి శిక్షణకు సంసిద్ధుడయ్యాడు. కృష్ణుడి ముందు బాసింపట్టు వేసి కూర్చుని నృత్యపాఠం ప్రారంభించింది. యతో హస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావో, యతో భావస్తతో రసః అన్నారు భరతముని. భరతనాట్య ప్రక్రియలో ఇది ప్రధాన అంశం. చెయ్యి ఎక్కడుంటే అక్కడే దృష్టి, మనసు, భావం, రసం లగ్నం కావాలి. నాట్యానికి ముఖ్యమైనది పాద విన్యాసం. దానితో పాటు హస్తము, శిరము, కన్నులు, కనుబొమ్మల విన్యాసము నేర్చుకోవాలి. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాలి. అంతేకాదు రస ప్రకరణము, చతుర్విధ నటనారీతులు, ఆంగిక, వాచిక, సాత్విక ఆహార్యాలు నేర్చుకోవాలి. మొదట హస్తముద్రలను చూపిస్తాను. ఒక్కో ముద్రకు ఒక్కో పేరు, ఒక్కో అర్థం ఉన్నాయి అంటూ వివరించాక మొదటి పాఠం ప్రారంభించింది. థాం దిగిదిగిథా దిగిదిగిథై థా దిగిదిగిథా. వారం రోజుల క్యాబ్ తర్వాత కాలేజీకి వచ్చింది అర్ణవి. కాలేజీ బస్ మిస్ అవ్వటంతో క్యాబ్లో వచ్చింది. హాయ్, సడన్గా ఏమైపోయావు? లంచ్ టైంలో పలకరించాడు అభిరామ్. మా కజిన్ పెళ్ళికి భీమవరం వెళ్ళాను, లోన్లో నడుస్తుంది. పెళ్ళి ఎలా జరిగింది? బాగా జరిగింది. ఒక న్యూస్ చెప్పనా? పెళ్లి చుట్టానికి నేను వెళ్తే చాలామంది నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు తెలుసా. బ్యూటిఫుల్ బ్యాచ్లర్ని కదా, నవ్వింది. ఎవరైనా నచ్చారా? కుంటగా అడిగాడు. ఇంకోసారి అలా మాట్లాడితే చంపేస్తా. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యా. ఆ ముక్క వాళ్ళకి చెప్పాల్సింది. వామ్మో, ఇంకేమైనా ఉందా? మా డాడీ పరువు గంగలో కలిసిపోదు. అంతా డాక్టర్ గారు అమ్మాయి అంటూ అందలం ఎక్కించారు తెలుసా. చెప్పేశావుగా ఇప్పుడు తెలిసింది. నువ్వేమిటి బాగా చిక్కావు? డైటింగ్ చేస్తున్నావా లేక డాన్స్? కనురెప్పలు అర్పి నవ్వాడు. కసితో రెచ్చిపోయి అతని భుజం మీద పిడిగుద్దులు గుద్దింది. వద్దని వారించినా ఆ మాయజాలంలో చిక్కుకుపోయావన్నమాట. అర్ణవి, మళ్ళీ చెబుతున్నాను, అమ్మకన్నా నాకు ఏవీ ఏది ఎక్కువ కాదు. అవసరమైతే అమ్మ కోసం మొత్తం ప్రపంచాన్నే ఎదుర్కోవటానికి నేను సిద్ధం. అమ్మ కూచివని తెలుసులే. చిత్రం ఏమిటంటే నువ్వంటే ఆంటీకి పంచ ప్రాణాలు, నీకేదో హాని చేస్తారని భయపడే అలా బిగుసుకుపోయారట. అంతా తెలిసింది. తెలిసాక అమ్మంటే గురి, గౌరవం, ప్రేమ, ఆరాధన అన్నీ రెట్టింపయ్యాయి. అమ్మ ఆశయం నెరవేర్చడమే నా జీవితాశయం. ఆంటీకి నీ మీద గల అపార నమ్మకానికి, విశ్వాసానికి ముచ్చటేస్తుందనుకో. ఒక తల్లికి అంత భరోసా, ఆత్మవిశ్వాసం కలిగించినందుకు కొడుకుగా నీకు 100కి 100 మార్కులు వేస్తున్నాను. తల్లులకి 100కి 200 మార్కులు వేయాలి టీచర్. వేస్తానులే కానీ మీ ఇంటికి సన్నగా పొడుగ్గా ఒకతను వస్తుంటాడుగా, అతడెవరు? నీకెలా తెలుసు? ఆంటీని కలిసి వస్తుంటే నన్ను పిలిచి మరీ మాట్లాడాడు. రిటారుగా అయ్యాడు. వంకర కూతలు కూశాడా? అతడు అలాంటి వాడా? తేలుకోండే. ఆంటీ గురించి చాలా వల్గర్గా మాట్లాడాడు. చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. ఆంటీని చూస్తే ఎంతో పవిత్ర భావన కలుగుతుంది. అలాంటిది ఆమె గురించి దారుణంగా మాట్లాడతాడా? ఈసారి కనిపిస్తేనే నేనే చెప్పు తీస్తా. ఏమన్నాడు? మొదట చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పడమే మంచిదని చెబుతున్నాను. ఆంటీ గురించి పూర్తిగా తెలిసిన నువ్వు నేను అపార్థం చేసుకోం. బొత్తిగా ఏమీ తెలియని మా మమ్మీ డాడీలకు తెలిస్తే ఇంట్లో ఆర్డీఎక్స్ పంపేరదు, మన పెళ్ళికి నో చెప్పి గోల చేయరు. ముందేమని కూశాడో చెప్పు. ఆమె చెప్పింది. అతడి దవడ కండరం బిగిసింది. కళ్ళల్లో ఎరుపు జీర కదిలింది. మౌనంగా ఉండిపోయాడు. తొందరపడద్దు, బాగా ఆలోచించి ఎలా కొడితే దిమ్మ తిరుగుతుందో అలా కొట్టు. అలాంటి బద్మాషులకు తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే ఆడవారి గురించి ఇంకా ఇంకా విషం గక్కుతారు. నాకు ఇంకో లక్ష్యం యాడైందన్నమాట, తల వంకిస్తూ అన్నాడు. వాట్ డూ యూ మీన్? ఈ సమాజం అమ్మని చెన్నకేశవులి భార్యగా గుర్తించేలా చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నృత్య సాధన మొదలెట్టాడు. కుముదవెల్లి నట్టు వాంగం చెబుతుంటే అభిరామ్ నర్తిస్తున్నాడు. వాళేశ్వరరావు హడావిడిగా లోపలికి వస్తుండటం ఆమె కంటపడింది. గుండెల్లో గుడ్లగూబలు గోల చేశాయి. వీడొస్తున్నాడేంటి? నెల మధ్యలో వస్తున్నాడంటే ఏదో జరిగి ఉంటుంది. అతడు వస్తూనే మీరు అర్జెంటుగా బయలుదేరి ఆసుపత్రికి రావాలి అన్నాడు. ఎందుకు, ఏమైంది? పెద్ద సార్కు హార్ట్అటాక్ వచ్చింది, మీ ఇద్దరిని చూడాలని కలవరిస్తున్నారు. బయలుదేరండి, తొందరపెట్టాడు. ముఖాలు చూసుకున్నారు తల్లి కొడుకులు. అలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే కాదు, అవతల పరిస్థితి సీరియస్గా ఉంది. ఇది రెండోసారి రావటం, ఇంకోసారి వస్తే ఇంతే సంగతులు. మీకోసం కారు తీసుకొచ్చాను, బయలుదేరండి.
వాళ్ళిద్దరిలో చలనం లేకపోయేసరికి కంగు తిన్నాడు. వీళ్ళని తీసుకెళ్ళకపోతే చిన్నసారు తన పీక కొరికి రక్తం తాగటం ఖాయం. వీడంటే ఉడుకు రక్తం కుర్రాడు, లోపల లక్ష ఉంటాయి. నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేమిటి? నువ్వు ఆయన తాళి కట్టిన భార్యవి. ఆయన ఉన్నంతకాలమే నీ ముత్తైదువతనం. అవతల ఆయన చావుబతుకుల్లో ఉండి మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంటే మీరిలా మీ నిమిషాలు లెక్క పెడుతూ కూర్చోవటం ఏం బాగోలేదు. నీ మనస్సు ఎవరో విరిచేసినట్లున్నారు. ఇదివరకు ఇలా ఉండేదానివి కాదు. సెగ తాకి తాకగానే వెన్నెలా కరిగిపోయేదానివి. అభివంక ఊరగా చూస్తూ కుముదంతో అన్నాడు. తప్పట్లు కొట్టాడు అభిరామ్. తృళ్ళిపడ్డాడు వాళేశ్వరరావు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆవిడ ఆయన తాళి కట్టిన భార్యని అంటారు. ముమ్మాటికిను అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నువ్వు త్వరగా తెరవలవమ్మా కుముదంతో అన్నాడు. ఆ ముక్క పబ్లిక్గా చెబుతారేమో కనుక్కో, లేకపోతే పలుగాకులు పలు రకాలుగా కూస్తున్నాయి, అల్లరి చేయాలని చూస్తున్నాయి. తెరబడ్డాడు. ఎవరి గోలో మనకెందుకు? ఈవిడతడి భార్య, నువ్వు అతడి కొడుకువి. ఢంకా భజాయించి నేను చెబుతున్నాగా, రండి. మరి మీకు మీకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందరు కానీ ముందు ఆసుపత్రికి రండి. ఈ టైంలో దెప్పుతూ కూర్చోవడం మానవత్వం కాదు. ఆయన చెబుతారేమో, ఫోన్ చేసి కనుక్కో, ఉన్న పొలాన బయలుదేరుతాం. క్షణకాలం మిగుసుకుపోయాడు. ఆ పైన మిర్రీ చూశాడు. బుర్రగోక్కున్నాడు. నీకు కావాల్సింది అదే కదా, ఆయనతో ఆ మాట చెప్పించే పూచి నాది. సరేనా, ఆసుపత్రిలో గొడవ అవ్వకుండా ఇప్పుడే చెబితే మ్యాటర్ సెటిల్ అయిపోతుందిగా. ఇబ్బందిగా చూస్తూ అన్నాడు. అది కాదు, ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఇలాంటప్పుడు ఒత్తిడి చేస్తే జరగకూడదు. ఏదైనా జరిగితే మధ్యలో చిన్నసారి నా పీక పిసికిస్తాడు. నీ మీద ఈగని కూడా వాలనివ్వకుండా చూసే బాధ్యత నాది. నిర్భయంగా ఫోన్ చేశాడు అన్నాడు అభిరామ్. అభి ధోరణి చూసి కంగారు పడ్డాడు. చూస్తుంటే అన్నదమ్ములు ఇద్దరూ కయానికి కాలు దూవుతున్నట్టే ఉందనుకున్నాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, రావటమో మానటమో మీరు తేల్చుకోండి. బంధం, రక్త సంబంధం మీద గౌరవం ఉన్న వాళ్ళెవ్వరూ ఇలాంటి సమయంలో ఇలా తర్కం వేసి కూర్చోరు. రాళ్ళు రప్పల్లా మారిపోరు. తనలో తాను అనుకుంటున్నట్లుగా బిగ్గరగా ఉనుక్కుంటూ వెళ్ళిపోయాడు వాళేశ్వరరావు. రెండు క్షణాలు అయ్యాక అందామే, వెళ్దాం పదరా. ఇదే సరైన సమయం అమ్మా, నీకు పెట్టిన క్షోభకి పశ్చాత్తాపడుతున్నాడు, అందుకనే పిలుస్తున్నాడు. ఇప్పుడైనా నిన్ను నీ స్థానాన్ని అందరి ముందు గుర్తించని, గౌరవించని, అతడికన్నా నాకు ఇదే ముఖ్యం. అభి, దారుణంగా మాట్లాడకు. నీలో ప్రవహిస్తున్నది అతడి రక్తమే. ఎవ్వరూ కాదనలేని సత్యం అది. బయలుదేరు, గట్టిగా అంది. కొంచెం ఓపిక పట్టమ్మా, ఇతడెళ్ళి చెప్పగానే అంగీకరించేస్తాడు, ఆశగా అన్నాడు. నిండు మనసుతో చెప్పాల్సిన మాటని మెడ మీద కత్తి పెట్టి చెప్పించటం నాకు ఇష్టం లేదు. అతడు ఎలాంటి వాడైనా కావచ్చు, అతడు నా భర్త. మెడలోంచి తాళిబొట్టు తీసి చూపించింది కుముదవల్లి. ఒక మగవాడు తాళి పేరుతో ఒక స్త్రీ జీవితాన్ని కొడుకుని అడ్డుపెట్టుకుని ఒక కళాతృష్టిని ధ్వంసం చేసిన ఆమె ఆ బంధానికే విలువిస్తోంది. ఇది బలహీనత, క్షమాగుణమా, స్త్రీమూర్తి ఔన్నత్యమా? ఒక కంటితో నిస్సహాయంగాను రెండో కంటితో అభిమానంగాను చూశాడు అభిరామ్. కుముదవల్లి, అభిరామ్ ఆసుపత్రికి వెళ్ళారు. స్పెషల్ రూమ్లో చిన్నకేశవులు తలగడకి జీరగిలబడి కూర్చుని యాపిల్ ముక్కలు తింటున్నాడు. అతడి భార్య, కొడుకు, భవమతి, తోడల్లుడు, వాళేశ్వరరావు, ప్లీడరు వారి రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకో పులిభోన్లోకి వెళ్తున్నట్టుగా అనిపించింది అభికి. నల్లగా బండగా తాటకి వంశస్థుల్లా ఉన్న బంధువుల్ని చూసి పీక్కు తినడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. సుమారు 40 ఏళ్ళుండే కొడుకు చలపతిని చూసి హానికరమైన జంతువు అనుకోకుండా ఉండలేకపోయాడు. చెన్నకేశవుల్లి భార్యని, కొడుకుని చూడటం వీరికిదే ప్రథమం. కుముదవల్లి కంటపడేసరికి అతడి భార్య ముఖం ముటముటలాడింది. అభివంక చిన్నసారి చలపతి పళ్ళు నురుతూ చూశాడు. అభి, కుముదవల్లి సానుభూతిగా చూస్తూ చెన్నకేశవుల దగ్గరికి వెళ్ళారు. చెప్పు బావా, బావమరిది అన్నాడు. తినటం ఆపి సర్దుకు కూర్చున్నాడు చెన్నకేశవులు. పిలవగానే వచ్చారు. సంతోషం, ఇన్నేళ్ళు ఎలాంటి లోటు చేయకుండా, ఎలాంటి కష్టం కలగకుండా పోషించాను, దానికి కృతజ్ఞతగా మీరు నాకు మాట ఇవ్వాలి. అదిరిపడ్డారు తల్లి కొడుకులు. భావోద్వేగంతో వస్తే ఇక్కడ ఆయన ఇంకేదో సీన్ సృష్టిస్తున్నాడు. మీరుంటున్న ఇల్లు మీదే, దాన్ని లాక్కునేంత దుర్మార్గుణ్ణి కాదు. నా ఆస్తుల జోలికి కానీ వాటాకి కానీ మీరు రాకూడదు. నేను భయపడిందేది జరగకూడదు. నాకు మాట ఇవ్వండి. వీడిని గాలికి వదిలేస్తారా? కన్నీళ్లతో అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని అడిగింది. నాకు నీలా అందంగా ఉండే ఆడపిల్ల కావాలని ముందే చెప్పాను, వినలేదు. వీడిని వదిలించుకోమన్నాను, వినలేదు. ఫలితం కూడా నువ్వే అనుభవించు. వీడు పెద్దవాడయ్యాడుగా, పోషిస్తాళ్లే. మాట్లాడవేరా, ఏంటి ఆలోచిస్తున్నావు? భూమి మీద ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అని ముసలి పుల్లిలా నవ్వాడు. పబ్లిక్లో ఉన్నవాణ్ణి గనక ఇమేజ్ పోకూడదని ఇన్నేళ్లు పోషించాను. మరొకడు మరొకడు అయితే ఎప్పుడో తన్ని తగలేదుడు. కొందరు నవ్వారు. అభిరక్తం మరిగింది. మా నాన్న చెప్పింది అర్థమైందిగా. వాటాలు వారసత్వాలు అంటూ మా కాళ్ళకు అడ్డం పడకూడదు. ఈయన పేరు ఉపయోగించుకోకూడదు. మీ బతుకు మీరు బతకాలి. ఇంకో ఊరు వెళ్ళిపోతే ఇంకా మంచిది, కఠిన స్వరంతో హెచ్చరిస్తున్నట్టన్నాడు చలపతి.
నా మీద ఎగరటం కాదు, ఇప్పుడు చూపించు నీ పౌరుషం, ప్రతాపం అన్నట్టుగా అభివంగ చూసి వెకిలిగా నవ్వాడు వాళేశ్వరరావు. ఇక్కడ ఆవేశాలు పనికిరావు, ఇది ఆసుపత్రి, మా బావ స్ట్రోక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మర్యాదగా చెప్పినట్లు చేసి మీ దారిన మీరు వెళ్ళిపోవడం అందరికీ మంచిది. బావమరిది కించిత్ దూకుడుగానే అన్నాడు. నాకు మీ ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు, కానీ ఒక్క షరతు. కోపంగా విసుగ్గా చూశాడు చెన్నకేశవులు. నీ గురించి చెబితే ఏంటో అనుకున్నాను, షరతులు విధించేటంతటి వాడివయ్యావన్నమాట. సరే ఏంటో చెప్పాడు. మా అమ్మ మీ భార్య అని మీ బంధువులందరి సమక్షంలో అంగీకరించాలి, వ్యంగ్యంగా నవ్వాడు. ఇప్పుడేం జరుగుద్ది? ఆకాశం నుంచి పులవాన కురుస్తుందా, లేక ఆ మాట పట్టుకుని కోర్టుకెక్కుతావా? మా అమ్మ మీ ఇల్లాలని అందరికీ తెలుస్తుంది. ఇకపైన ఎవడైనా విలేయాలని కూస్తే వాడి నాలుగ చీరేయటానికి ఆయుధం అవుతుంది. వాళేశ్వరరావు ఇంకా తీక్షణంగా చూస్తూ అన్నాడు. సరే సరే, నీకు కావాల్సింది మాటే కదా చెబుతాను. వారసత్వానికి పోటీ పడనని మీ అమ్మ మీద ఒట్టు వేసి ప్రమాణం చేయి అన్నాడు చెన్నకేశవులు. వద్దు వద్దురా, తాడు బొంగరం లేని వాడివైపోతావు. కుసంస్కారంతో ఎవరో ఏదో కూస్తే కూయని, నా గురించి నీ భవిష్యత్తు బలిపెట్టుకోకురా అభి. నా మాట వినరా? అభిగడ్డం పట్టుకుంది కుముదవల్లి. నీకు సముచిత స్థానం, గుర్తింపు, గౌరవం లభించట కన్నా నాకింకేవీ ఎక్కువ కాదమ్మా అంటూ తల్లి తల మీద చేయి పెట్టి చెప్పాడు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, మీ జోలికి మీ ఆస్తుల జోలికి రానుగాక రాను. అంతా ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యారు. కొడుకు బావమరిదుల ముఖాలు వికసించాయి. ఈ మాట కోర్టులో చెల్లదండి, సర్వ హక్కులు వదులుకుంటున్నట్టు రాసి ఇవ్వాలి. దాన్ని ఈ స్టాంప్ పేపర్ల మీద రాశాను, సంతకం పెట్టమనండి, ముందుకొచ్చి చెప్పాడు ప్లీడర్. ఆ పేపర్లు అందుకుని పరపరా సంతకాలు చేసేశాడు అభి. కుముదవల్లి సంతకము తీసుకున్నాడు ప్లీడర్. నువ్వు పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నావుగా, ఇప్పుడు నేను చెప్పకపోతే ఏం చేస్తావురా? చెన్నకేశవులు మెత్తని పుల్లిలా నవ్వాడు. ఈ అమ్మ మీదే ప్రమాణం చేసి ఏం చేస్తానో చెబుతాను. చుట్టాల్లా వచ్చిన మాటలకి తత్తరపడ్డారంతా. కుర్రవాడికి ఆవేశం ఎక్కువ, వీడితో మనకెందుకు బావా, అదేదో చెప్పే వెళ్ళిపోతాడు, బావమర్ది కల్పించుకున్నాడు. ఈ కుముదవల్లి నా రెండో భార్య, దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. చిన్నకేశవులి మాటలకు ఆనందోద్విగ్నమయ్యింది కుముదవల్లి. కొడుకు భుజం మీద చేయి వేసి నొక్కింది. ఆ చేతి మీద తన చేయి వేశాడు అభి. తల్లి చేయి పట్టుకుని ఆత్మవిశ్వాసమే అండగా అడుగులేస్తూ తీసుకుపోయాడు అభిరామ్. నిజంగా పిచ్చోడే, ఎంతో కొంత ఇమ్మని బేరం పెట్టకుండా కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టేశాడు. అతి తెలివి అంటే ఇదే. చిన్నకేశవులి మాటలకు నవ్వారంతా. వారితో కలవనిది అతడి భార్య ఒక్కతే. ఆమెకి కన్నపేగు కదులుతున్నట్లుగా అనిపించింది. నువ్వు చాలా తొందరపడ్డావురా అభి, డబ్బు లేకపోతే ఎన్ని ఎగచాట్లు పడాలో నీకు తెలియదు. ఆయన ఏదో ఒక మాట అంటే నీకేం కలిసొచ్చింది చెప్పు. నువ్వేంటో నీ స్థానమేంటో శంఖంలో పోసి చెప్పారమ్మా. ఎవరికైనా మీ పెళ్లి గురించి అనుమానాలు, అపోహలు ఉంటే అవన్నీ పటాపంచలైపోతాయి. అది ఒక్క మాటే, చిన్న మాటే, కానీ అది చెప్పినప్పుడు నీ ముఖంలో వేల దీపాల కాంతిపుంజాలు వెలివిరిశాయి. దాని ముందు కోట్ల ఆస్తి బలాదూరు కాదా? కళ్ళల్లో ఆనందపుతడి కదులుతోంటే కొడుకు బుగ్గలు నిమిరింది. నా అభి, నా బంగారు రాముడు, నా రాముడు, పితృవాక్య పాలకుడు, మాతృదీప్తి సాధకుడు మురిసిపోయింది. మనకి ధన కనక వస్తు వాహనాలు లేకపోయినా కళ ఉందమ్మా, అది మనల్ని కళకళలాడిస్తుంది చూడు. నిజమేరా, ఆ నటరాజు ఆశీస్సులు, ఆ కృష్ణుడి కరుణాదృష్టులు మనకున్నాయి. ఇంతకంటే ఏం కావాలి? కృష్ణుడి ముందుకెళ్ళి సాష్టాంగపడింది కుముదవల్లి. ఇంట్లోనే అభిరామ్ పుష్పాంజలి అభినయించాడు. ఆ తర్వాత జతి స్వరాలు, ముఖ్యంగా దశావతార శబ్దం, అన్నమయ్య కులుకుక నడవరో, నారాయణ తీర్థుల వారి జయ జయ వైష్ణవి దుర్గేలకు చక్కగా నర్తించాడు. కుముదవల్లి నట్టువాంగం సునందగాత్రం అందివ్వగా వెంకటేశ్వరరావు మృదంగంతో, సుబ్బిరెడ్డి వాయిలిన్తో, ఆనందసాయి వేణువుతో, రూపాదేవి వీణతో వాద్య సహకారం అందించారు. వారిలో వెంకటేశ్వరరావు గతంలో కుముదవల్లి నాట్యానికి మృదంగం వాయించిన వారే. ప్రస్తుతం సిటీలో కొడుకు దగ్గర ఉంటున్నారని తెలిసి అతన్ని పిలిపించింది. మిగతా వారంతా స్థానికులు, యువతరం వారు. ప్రదర్శన పూర్తవగానే అభినందనతో ముంచెత్తారు. అరంగేట్రం ఇచ్చే స్థాయికి చేరుకున్నావురా, ఆనందభాష్పాలు కళ్ళ నుండి జలజల రాలిపోతుంటే అంది కుముదవల్లి. అబ్బాయి అందగాడు, సుకుమారుడు, కదలికల్లో వేగం ఉంది, గొప్ప నాట్య కళాకారుడు అవుతాడు. ఎంతసేపు సోలోగా చేస్తే కాదు, జంట ఉండాలి, బృందం ఉండాలి, అప్పుడే ప్రేక్షకుల్ని రంజింపజేయగలడు. నీ దగ్గర శిక్షణ కొనసాగిస్తూనే ఇంకేదైనా పెద్ద కళాక్షేత్రంలో చేర్పించి తర్ఫీదిప్పిస్తే మరింతగా ఎదగటానికి అవకాశం లభిస్తుంది. వారితో కలిసి ప్రదర్శనలు ఇవ్వచ్చు. జనం ప్రశంసలే కళాకారులకు గీటురాళ్ళు. అదీకాక విభిన్న నాట్య శైలుల్ని అభ్యసించనూ వచ్చు. వెంకటేశ్వరరావు మాటలు కుముదవల్లికి బాగా నచ్చాయి. ఎవరి దగ్గరికి పంపిస్తే బాగుంటుందో మీరే సజెస్ట్ చేయండి, ఆయన్నే అడిగింది. కృష్ణానందం గురువు గారి నాట్యధామానికి పంపిస్తే సరి. అవాళ్ళే నాట్యధామానికి వెళ్ళారు ఇద్దరు. దగ్గర దగ్గర 100 మంది విద్యార్థులు వయస్సు గ్రూపుల వారీగా నేర్చుకుంటున్నారు. శిక్షకులు చాలామందే ఉన్నారు. కాసేపు నిరీక్షించాక కృష్ణానందం గురువు గారిని కలిశారు.
అయినా పెద్ద ఆయన 70 ఏళ్లపైనే ఉంటాయి. అయినా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారు. గడ్డ మీసాలు బాగా పెరిగాయి. ఋషిలా ఉన్నారు. కుముదవల్లి తన గురువు సత్యనారాయణ శర్మ గారి గురించి తన గురించి చెప్పింది. కొడుకు చదువు ఆసక్తి లక్ష్యం అన్నీ వివరించింది. తనిచ్చిన శిక్షణ గురించి చెప్పింది. అంతా ఓపిక్గా విన్నారు. నీ గురించి విన్నట్టే గుర్తు. భామకలాపం బాగా చేస్తావని వేదాంతం వారిని గుర్తు తెస్తావని చెప్పేవారు. మళ్ళీ ఎందుకు గజ్జ కట్టుకోకూడదు? ఎదురు చూడని ప్రశ్నకి ఉక్కిరి బిక్కిరి అయింది. అవి కూడా తలాడిస్తూ ఆశగా చూశాడు. ఈ వయస్సులో వద్దులేండి గురూజీ. కళకి వయస్సుకి సంబంధం ఏమిటి? నేను చేయట్లా కళాభినివేశం ఉంటే చాలు. నా కెరీర్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది. దాన్ని పునరుద్ధరించాలన్న కోరిక ఆసక్తి రెండూ లేవు. ప్రస్తుతం నా దృష్టి ధ్యాస నా అభిరామ్ మీదే ఉంది. వాణ్ణి గొప్ప నర్తకుడిగా చూడాలి. అందులోనే నా తృప్తి సంతోషం ఉన్నాయి. నీ ఆర్తి తపన కళాభిమానం గ్రహించాను. సరే అలాగే కానీ ఏమో ఇంజనీరింగ్ చదివిన వాడివి నీకు ఈ నాట్యాల గోలేందుకు? మా అమ్మ ఆశ నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం సార్. ఒక పని చేయి, ఏదైనా ఉద్యోగంలో చేరిపోయి తీరిక సమయంలో హాబీగా నేర్చుకో, బాగుంటుంది. హతాశులయ్యారు. అతడి మోము మ్లానమైంది. ఆమె తల్లడిల్లిపోయింది. తెలిసి తెలియని వయస్సు. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి గురూజీ. ఇందులో తప్పు లేచ మాత్రమూ లేదు. లోకం తీరు అలాగే ఉంది. చూడు నాయన, కళా దైవదత్తం. దైవ ప్రేరణ వల్ల సంభవించేది తప్ప ఆషామాషి వ్యవహారం కాదు. ఏ కళైనా అంతే. దాని మీద ఆసక్తి ఉంటే చాలదు. అభిరుచి ఉండాలి, అనురక్తి ఉండాలి. మనస వాచ కర్మణ మమేకం అవ్వాలి. అనుభూతి చెందాలి. సాధనని ఒక తపస్సుగా చేయాలి. కళలో భగవత్స్వరూపాన్ని దర్శించి తాదాత్మ్యం చెందాలి. అప్పుడే కళని ఆస్వాదించగలరు, కళలో జీవించగలరు. ముగుళిత హస్తాలతో అన్నాడు అభిరామ్. ప్రేరణ మా అమ్మే. లక్ష్యం మా అమ్మ గర్భపడేంత స్థాయికి చేరుకోవటమే. అలాగని నాకు నాట్యం అంటే ఇష్టం లేదని కాదు. అనుకోకుండా నదిలోకి దూకాను. ఇప్పుడు ఈతలో ఉన్న ఆనందం ఏమిటో తెలిసి వచ్చింది. అనంతమైన ప్రేమ కాదు, పిచ్చి ఏర్పడింది. ఏదో యాంత్రికమైన జీవనాధారం నాకు అక్కర్లేదు. సృజనాత్మకము నిత్య నూతనము ఆత్మానందకరము అయిన కళా సముద్రంలో మునిగి తేలాలని కంకణం కట్టుకున్నాను. మా అమ్మ ఆకాంక్ష తపన నాలో శక్తిగా రూపుదిద్దుకున్నాయి గురూజీ. మహేష్, నీ మాటల్లోని నిజాయితీ నన్ను ఆకట్టుకుంది. నువ్వు ఉన్నతోన్నత స్థానానికి చేరుకుంటావన్న నమ్మకం ఏర్పడింది. నీ తపన తృష్ణ ఎప్పుడూ నీలో రగులుతూనే ఉండాలి. అలా ఉన్నంతకాలం నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నీ కళ వికసిస్తూనే ఉంటుంది. ఆకాశమే నీకు హద్దవుతుంది. అభివంక వాత్సల్యంతో చూశారు. అతడి కళ్ళు మెరిశాయి. కుముదవల్లి సంతోషంతో ఊగిపోయింది. ఒక ఉన్నత స్థాయికి చేరిన కళ కదులుతుంది, కదిలిస్తుంది, కథను దొక్కిస్తుంది. దాన్ని వీక్షిస్తున్నవారు నేనైనా సరే మీ అమ్మైనా సరే భావోద్రేకంతో ఊగిపోయి ఒంట్లోని అణువణువు ఉప్పొంగగా పెనుగంగగా మారి చెంగున రంగం మీదికి దూకాలి. అదే నృత్య కళాభివేశానికి పరాకాష్ఠ. ప్రేక్షకుల మనశ్శరీరాలను ఏకకాలంలో ప్రతిస్పందింపజేసి ఆత్మానందాన్ని కలిగించడమే దాని పరమార్థం. ధన్యులం గురుజీ. పాదాభివందనం చేసింది కుముదవల్లి. అనుసరించాడు అభి. వెంటనే అభిరామ్ని వారి శిక్షణాలయంలో చేర్చుకున్నారు. నువ్వు కూచిపూడి నేర్పావు గనక నేను భరతనాట్యం నేర్పుతాను. భరతనాట్యం గురించి నీకు తెలుసా? అభిని అడిగాడు. తల అడ్డంగా ఊపాడు. భరతనాట్యం సూచ్యమైన కళ. వివిధ వస్తువులను స్ఫురింపచేయటానికి వివిధ ముద్రలు నిర్దేశింపబడ్డాయి. వడలంతా విరుచుకుని కదిలించి ఊగిపోయే విధానం భరతనాట్యంలో లేదు. నిగ్రహం, హుందాతనం, లాలిత్యం, చక్కదనం ఇవన్నీ భరతనాట్యంలో స్ఫురించాలి. భరతనాట్యంలో అనంతమైన ఆహ్లాదకరమైన వైవిధ్యం ఉంది, లావణ్యం ఉంది. అందమైన లయాన్విత పద విన్యాస వైఖరులున్నాయి. విభిన్న నృత్య హస్తముద్రలు, గ్రీవనేత్ర విచలన వైవిధ్యాలు ఉన్నాయి. ఇవన్నీ నృత్య కళాకారుడిగా ఎదగటానికి ఎంతో దోహదపడతాయి. గురుగారి మాటలకు సంతుష్టురాలవుతోంది కుముదవల్లి. వీడొక శిల, ఎలాంటి శిల్పంగా చెక్కుతారో మీ ఇష్టం. అలాగని నీ శిక్షణ కృషి ఆపకు. అది అదే ఇది ఇదే. కుర్రాడిలో స్పార్క్ ఉంది, ఫైర్ ఉంది, తప్పక రాణిస్తాడు. కాలేజీ లైబ్రేరియన్ మంజూష అభిరామ్ ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. కుముదవల్లిని చూసి నిలువున ఆశ్చర్యాంబుధిలో మునిగిపోయింది. మీరు ప్రముఖ నర్తకి కుముదవల్లి గారు కదూ? తల నిలువులా ఆడించింది. నేను మీ అభిమానిని మేడం. మిమ్మల్ని ఇలా కలుసుకోగలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ సత్యభామ వేషం చూసినప్పటి నుంచి జుట్టు కత్తిరించుకోలేదంటే నమ్మండి, పొడుగాటి జడ నా అబ్జెషన్ అయిపోయింది. మీరే చూడండి అంటూ పిరుదలదాకా ఉన్న జడని సగర్వంగా చూపించింది. ముచ్చటగా ఉంది. ఇంత పొడుగు జుట్టు ఉండడం గొప్ప అదృష్టమే. మీ ప్రేరణతో కొన్నాళ్ళు డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. ఆ స్ఫూర్తితోనే మంజీరనాథన్ నాటిక రాసి డైరెక్ట్ చేశాను. మీ అబ్బాయి అభిరామ్ని మొదటిసారి స్టేజ్ ఎక్కించిన ఘనత నాదే మేడం. మీకు ఆ సంగతి చెప్పాడా?
నాటిక నేను చూశాను. ఇంటి దగ్గర డాన్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. స్టేజ్ మీద భంగిమలు ముద్రలు మాత్రమే చూపించాడే. అవి చాలు మేడం, కేవలం మిమ్మల్ని ఆకట్టుకోవడానికి డాన్స్ నేర్పమంటే నాకు వచ్చింది నేర్పాను. అలాగా తలపంకించింది. ఆమె మనస్సు అర్థమైంది. మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను మేడం. ఆమె పక్కకొచ్చి టపటపా 4 సెల్ఫీలు తీసుకుంది. ఆ వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేసేసింది మంజూష. అభిరామ్ తల్లి డాన్సర్ అనుకున్నాం కానీ మీరనుకోలేదు, లేకపోతే ఇదివరకే వచ్చి కలిసేదాన్ని, మీ గైడెన్స్ తీసుకునేదాన్ని. ఏమైతేనే మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది. మీకు శుభవార్త అందిద్దామని వచ్చారు మేడం. హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి ఇచ్చింది. ఇది టీసీఎస్ నుంచి వచ్చిన ఆర్డర్, మా కాలేజీకి మెయిల్లో వచ్చింది. అభికి అందజేయమని నాకు ఇచ్చారు. అభిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. వాడికి ఉద్యోగం. సంభ్రమాశ్చర్య హొంది కుదవల్లి. మీకు చెప్పలేదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పెద్ద కంపెనీలో వచ్చింది. నెలకి 40,000 దాకా వస్తుంది. భలే ఛాన్స్ కొట్టేశాడు. మా కాలేజీ వాళ్ళు 60 మంది అటెండ్ అయితే 8 మంది సెలెక్ట్ అయ్యారు. వారిలో 3కి ఇప్పుడు జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. వారిలో అభిరామ్ ఒకడు. అభి ఇంట్లో లేడా మేడం? డాన్స్ అకాడమీకి వెళ్ళాడు, భరతనాట్యం నేర్చుకుంటున్నాడు. వినకూడనిదేదో విన్నట్టు పిచ్చిగా చూసింది మంజూష. మీరు పట్టుపట్టి నేర్పిస్తున్నారా మగాళ్ళకి? డాన్స్ ఎందుకు మేడం? పైగా ఇది మీ కాలం కాదు. హిప్ హాప్ డాన్స్, ట్యాప్ డాన్స్, యాంకో డాన్స్, బెల్లీ డాన్స్ అంటూ రోజుకో కొత్త పాశ్చాత్య నృత్యాలు వచ్చి జనాన్ని ఊపేస్తున్న కాలం ఇది. ఇప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడి డాన్సులు సరదాగా నేర్చుకోవడము పరమ వేస్టే. అమ్మాయిలైతే వార్షికోత్సవాల్లో వేడుకల్లో సరదాగా డాన్స్ చేయొచ్చు, అబ్బాయిలకెందుకు? అది ఈ కంప్యూటర్ యుగంలో. చూస్తూ ఉండండి, అభి ఆ నెలలు తిరగకుండానే అమెరికా ఎగిరిపోతాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. నేను వెళ్తాను మేడం, నేను ఆర్డర్ తెచ్చినట్టు అభికి చెప్పడం మర్చిపోకండి. నా తరఫున, మా స్టాఫ్ తరఫున, మా కాలేజీ తరఫున మా శుభాకాంక్షలు తెలియజేయండి. డిగ్రీ అయ్యాక కాలేజీ ముఖం చూడలేదు. ఇప్పుడైనా స్వీట్ ప్యాకెట్ తీసుకుని కాలేజీకి రమ్మని చెప్పండి. మంజూష వెళ్ళిపోయింది. ఆర్డర్ని మ్రాన్ పడి చూస్తూ ఆలోచనలో పడింది కుముదవల్లి. తను సరిదిద్దుకోలేని తప్పు చేస్తోందా? తన కలల్ని పండించుకోవటానికి అభిని సాధనంగా మలుచుకుంటోందా? దురదృష్టం తనని కాటు వేసిందంటే, అభిని కాటు వేస్తే, అందులో ఎక్కలేక జారి పడితే అప్పుడేమవుతుంది? ఎలా బతుకుతాడు? భార్యాబిడ్డల్ని ఎలా పోషిస్తాడు? చేతికందిన పరమాన్నాన్ని, కాలదన్ని, పచ్చడి మెతుకుల కోసం అరులు చాచాల్సి వస్తుందా? మనసులో ఆలోచనల సుడి, ఓ సందిగ్ధం, ఓ సంకోచం, ఓ వ్యాకులత ఆమెని అంతర్మథనం కదిపేస్తుంటే వచ్చాడు అభిరామ్. కవర్ని దాచేసింది. అలా ఉన్నావేమమ్మా, బాగానే ఉన్నాను లేరా? డాన్స్ క్లాసులు ఎలా నడుస్తున్నాయి? అతడి కళ్ళల్లోకి పెలుగు తోసుకొచ్చింది. ఫెంటాస్టిక్, ఇవాళ గురువుగారు అమ్మాయి సంతోషి, నేను త్యాగరాజస్వామి గారి గణపతిని సేవింపరారే నేర్చుకున్నాం. ఆ అమ్మాయి గుడ్ డాన్సర్. నువ్వు ఆ అమ్మాయిని మించిపోవాలి, గుర్తుపెట్టుకో. అది సరే కానీ ఇవాళ రేపు అంతా సాఫ్ట్వేర్ జాబ్లకు ఎగబడుతున్నారు. అవంత మంచి మేమిట్రా? బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదివిన వారికి సాఫ్ట్వేర్ జాబ్స్ బంగారు భవిష్యత్తుకి రాచబాటలమ్మా. చదువుతుండగానే క్యాంపస్ సెలెక్షన్స్ వస్తున్నాయి. చదువుతూనే వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. మొదటి నెలలోనే వారి పేరెంట్స్ని మించి సంపాదిస్తున్నారు. అమ్మాయిలకైతే కట్నం అవసరం లేకుండానే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అంతేకాదమ్మా, పెళ్ళికి సాఫ్ట్వేర్ అమ్మాయిలు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు తెలుసా? అబ్బాయికి ఇంత హైట్ ఉండాలి, ఇంత ప్యాకేజ్ ఉండాలి, వెనకాల లగేజీ బరువు ఉండకూడదు, వగేరా వగేరా, నవ్వుతూ చెప్పాడు. అయితే ఆ ఉద్యోగం వస్తే ఎవ్వరూ వదులుకోకూడదు అంటావు. కళ్ళకు అద్దుకోవాలి తప్ప చచ్చినా వదులుకోకూడదు. కవర్ని అతడి చేతిలో పెడుతూ, నువ్వెప్పుడు చేరుతున్నావు? ప్రసన్నంగా నవ్వింది. దాన్ని చూస్తూనే పుటుక్కున చింపేశాడు. అరే అదే విట్రా, కలవరపడింది. దీనికోసమా అంత బిల్డప్? చక్కని అవకాశం మిస్ అవుతున్నావేమోనని భయంగా ఉందిరా. ఇంకోసారి ఆలోచించరా అభి అంది కుముదవల్లి. నథింగ్ డూయింగ్, ఆకలేస్తోందమ్మా, త్వరగా వడ్డించు. లేని ఆకలిని నటించాడు. ఆమె కంగారు పడుతూ లేచి వెళ్ళింది. అతడు నవ్వుకున్నాడు. బిడ్డ ఆకలికి అమ్మకి మధ్య బొడ్డుతాడు సంబంధం ఉంది. అదే పనిగా సెల్ఫోన్ మోగుతూ డిస్టర్బ్ చేస్తోంది. ఆర్నవి అయ్యి ఉంటుంది, ముందా పని చూడు, ప్రాక్టీస్ ఆపుతూ అంది కుముదవల్లి. పర్వాలేదు, నువ్వు కంటిన్యూ చేయమ్మా అన్నాడు అభి. కాసేపు అయ్యాక బ్రేక్ ఇచ్చింది. సెల్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి ఆర్నవికి ఫోన్ చేశాడు. శుభోదయం. థ్యాంక్ యూ. ఇవాళకి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? తెలీదే, ఇవాళ అద్భుత వ్యక్తి పుట్టింది. ఎక్కడా, ఎంతసేపు అయింది? ఇవాళంటే ఇవాళ కాదు మొద్దు, ఇవాళ్టి రోజున ఓ అందాల రాశి జన్మించింది. అందాల రాశ రాక్షస, చంపేస్తాను. హ్యాపీ బర్త్డే రాక్షసి, ఇంకో గంటలో హోటల్ వెల్కమ్లో కలిసి చెప్పు. తల్లికి చెప్పాడు. కాసేపు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి, ఏదైనా గిఫ్ట్ కొనుక్కెళ్ళు, సంతోషిస్తుంది. గార్డెన్లోని గులాబీ కోసి తీసుకెళ్ళాడు. అభి ఆర్నవి రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చున్నారు. నేను విన్నది నిజమేనా అభి? జాబ్ గురించి అయితే నిజమే. అంత కూల్గా ఎలా చెప్పగలుగుతున్నావు? జాబ్ అంటే కెరీర్, జాబ్ అంటే నీ భవిష్యత్తు, జాబ్ అంటే మన పెళ్ళి తెలుసా?
ముగిసిపోయిన చాప్టర్ని మళ్ళీ తెరవటం అనవసరం. నేను అలా అనుకోవటం లేదు. డ్యాన్స్ని ఓ హాబీగా నేర్చుకో, అవపోసిన బట్టు ప్రదర్శనలి ప్రశంసలు అందుకో, అంతేగాని బీటెక్ చదివి ఓ కళాకారుడిగా మిగిలిపోతానడం అబ్జెక్షన్. కళని కళాకారుల్ని తక్కువగా అంచనా వేయకు, హీనంగా చూడకు. ప్రయత్నిస్తే అంతా ఇంజనీర్లు కాగలరు, కానీ కళాకారులు కాలేరు. పుస్తకాల కబుర్లొద్దు, సూటిగా నా కళలోకి చూసి చెప్పు. నీకంటూ ఓ మనసు, ఓ ఇష్టం, ఓ అభిరుచి, ఓ స్వతంత్ర ఆలోచన లేవా? ఆంటీ ప్రభావంలోంచి బయటకు వచ్చి స్థిమితంగా ఆలోచించలేవా? ఉన్నాయి కనుకే ఈ రంగాన్ని ఎన్నుకున్నాను. ఇందులో నేనేమిటో నా సృజనాత్మక శక్తి ఎంతటితో రుజువు చేసుకుంటాను. ఆ విషయంలో రెండో ఆలోచన లేదు. నీ పుట్టినరోజున మరింతగా నిన్ను హర్ట్ చేసే సంభాషణ వద్దు. మా వాళ్ళు నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు, తలంచుకుని అసలు సంగతి బయటపెట్టింది. అదా నీ భయం? మీ పేరెంట్స్ స్వతంత్ర ప్రవృత్తితో ఉన్నారు, నాది అలాంటిదే. వారికి అభ్యంతరం ఉంటుందనుకోను. అతడి చేతుల్ని గట్టిగా పట్టేసుకుందా అన్నవి. ఐ లవ్ యూ అభి, నీతోనే నేను హ్యాపీగా ఉండగలను. ఎలాగైనా మన పెళ్లి జరిగేట్లు చూడు. కన్నీళ్లు చిప్పిళ్ళుతోంటే అర్థించింది, మీ వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. ధైర్యంగా ఉండు, సాలోచనగా హామీ ఇచ్చాడు అభిరామ్. నృత్యధామంలో అభిరామ్ డాన్స్ డ్రెస్ ధరిస్తోంటే సహ విద్యార్థిని మాధురి అక్కడకు చేరింది. నీకు చెప్పానా నాకు డాన్స్ అంటే చచ్చేటంత ఇష్టం. సిరిసిరి మువ్వ సినిమా చూశాక ఎలాగైనా డాన్సర్ నవ్వాలనుకున్నాను. మా అమ్మా నాన్నల్ని ఒప్పించి మరీ చేరాను. నీకు డాన్స్ అంటే ప్రాణమట్ట కదా. ఆమె నవ్వుతూ ఏదో చెప్పటం, అతడు అదే రకంగా రెస్పాండ్ అవ్వడం చూసి ముఖం చిట్లించింది గురువుగారమ్మాయి సంతోషి. గబగబా వారి దగ్గరకు వచ్చేసింది. ఆ కబుర్లేంటి? వెళ్ళక్కడి నుంచి మాధురిని కసిరింది. నువ్వే కబుర్లు చెప్పు, ముఖాన గంటు పెట్టుకుని వెళ్ళిపోయింది ఆమె. జస్ట్ తను ఈ ఆటలోకి ఎలా వచ్చిందో చెప్తోంది సంతోషి, సంజాషి ఇస్తున్నట్టుగా అన్నాడు అభిరామ్. ఇలా వస్తే నీకెందుకట? నీకెందుకు చెప్తోంది? నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావని నీ వెనక పడుతోంది. ముఖం ఎర్రగా చేసుకుని ఉక్రోషంగా అంది. నవ్వుని ఆపుకుంటూ లివిచ్, ఇవాళ్ళ మన పాఠం ఏమిటి అడిగాడు. చెబుతాను కానీ అంతా మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? రాజారెడ్డి రాధారెడ్డిలా ఫెంటాస్టిక్ జోడీ అంటున్నారు. నీకు తెలుసుగా వారు లైఫ్లోనూ డాన్సర్లోనూ పార్ట్నర్లే. నీతో సమానంగా చేయాలని పోటీ పడుతున్నాను కదా, అందుకని అలా అనుకుంటున్నారేమోలే. అదేం కాదు, మనిద్దరి బాడీ లాంగ్వేజ్ ఒకే రకంగా ఉంటుందిట, ఇద్దరిలోనూ ఒకే రిధం ఉందిట, అందుకనే అద్భుత జంటగా కనిపిస్తున్నాం. గుడ్, కలిసి మరికొన్ని చేద్దామైతే. చేస్తున్నాం, నాన్నగారే చెప్పారు, సంబరంగా చెప్పింది సంతోషి.